ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటో మీ అందరికి అర్థమైంది అనుకుంటే కదా. సో జాక్ ఆఫ్ ఫోర్ ట్రేడ్స్ అని చెప్పేసి మనకి కొత్తగా ఒక హ్యాకర్ స్టోర్ అయితే వచ్చింది. ఇది సడన్ గా అయితే వచ్చింది అనమాట, ఎటువంటి లీక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే వచ్చింది, అందుకే నైట్ అప్డేట్ లో చెప్పలేదు. సో ఇప్పుడు ఈవెంట్ గురించి అయితే చూద్దామన్నా. అండ్ ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ 4 టైప్ చేయండి, ఓకేనా. సో ఈ వీడియోకి వచ్చేసి 3000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్టుగా మీకు టోటల్ కూడా 3 బండిల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏ బండిల్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో మీ ఫేవరెట్ కలర్ ఏదైతే అది తీసుకోండి అన్న. సో నాకైతే నచ్చేసి సో ఇక్కడ చూసుకున్నట్లో బెస్ట్ అనిపించింది అయితే లైక్ మిడిల్లో రెడ్ కలర్ బండిల్ అయితే కొంచెం బాగుంది అనిపించింది. సో రెడ్ అయితే పెడుతున్నాను, బట్ ఇక్కడ కనిపిస్తున్న అన్ని బండిల్స్ కూడా మీకు వస్తాయనుకోవడం మాత్రం తప్పనమాట. సో ఏదో ఒక బండిల్ అయితే వస్తుంది, ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ పక్క దాంట్లో ఒకటైతే సెలెక్ట్ చేసుకోవాలనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టుగా నా దగ్గర అన్నీ కూడా ఉన్నాయి. సరే ఇంకా ఏముందిలో ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి సో మనమైతే ఇదైతే పెట్టేసుకుందాం. సో కంఫర్మ్ నొక్కంగానే మనకు ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. సో ఇలా అయితే ఉందన్న ఇంటర్ఫేస్ వచ్చేసి, మరి ఈ ఈవెంట్ని తిప్పాలా, ఒకవేళ తిప్పితే ఎన్ని డైమండ్లు అయితే అనేది మాట్లాడుకున్నట్టుగైతే. సో ఈవెంట్ తిప్పినట్టుగైతే మనకి 1100 నుంచి 1300 అనుకుంటా. సో ఎగ్జాక్ట్గా కౌంట్ తెలియదు. సో 1300 డైమండ్స్ 1100 ఉండేది, నేను చాలా రోజులు అయింది ఈవెంట్లో తిప్పక. సో బట్ మీ దగ్గర అసలు లైక్ బండిల్స్ ఏమీ లేవన్నా, అసలు ఏమీ లేవనుకుంటే తిప్పడానికి ట్రై చేయండి. సో నేనైతే ఏమీ తిప్పట్లేదు, జస్ట్ ఈవెంట్ని లైక్ తీసుకోవాలా లేదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో మీ దగ్గర బండిల్ కలెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఇవి అయితే తీయకపోయినా పర్లేదన్నమాట. సో ఒకవేళ అసలు ఏమీ లేదనుకుంటే తిప్పండి, ఓకేనా. సో ఇది ఎలాగో స్పిన్నింగ్ మీకు తెలుసు కదా. సో మళ్ళీ నేను తిప్పి చూపించడానికి ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను ఉట్టిగానే. సో మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎక్కువగా డైమండ్స్ అయితే స్పెండ్ చేయకండి, ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ని అస్సలు ఇబ్బంది పెట్టకండి. సో అది టాపప్ చేయాలి, ఇది టాపప్ చేయాలని చెప్పేసి సో మీ ఓన్గా కష్టపడి మీరే లైక్ స్పిన్ చేయండి, ఓకేనా. సో ఇదే అనమాట నా సైడ్ నుంచి ఇచ్చే ఇన్ఫర్మేషన్. బై అన్న, లవ్ యూ ఆల్, టేక్ కేర్.